ఐపీఎల్ మెగా వేలం సంబరం షురూ కానుంది. దీంతో 10 జట్లు ఏఏ ప్లేయర్లను సొంతం చేసుకోవాలన్నదే ఆసక్తికరంగా మారింది. దీనికోసం బీసీసీఐ సైతం ప్లేయర్ల లిస్టు జారీ చేయడంతో వేలం రసవత్తరంగా మారనుంది. 10 జట్లు 590 మంది క్రీడాకారులను ఎవరిని ఎవరు కొనుగోలు చేస్తారో, ఎంత రేటు పెట్టనున్నారో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వచ్చే వారంలో జరిగే ఐపీఎల్ మెగా వేలం క్రీడాభిమానుల్లోనే కాక క్రికెటర్లలోనూ ఆసక్తిగా మారిందట. లెట్స్ వాచ్. మెగా వేలం 2022 నిర్వహణతో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ సంబరం మొదలు కానుంది. ఈ నెల 12-13 తేదీలో బెంగళూరులో జరగనున్న ఆక్షన్కు చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ముంబై, పంజాబ్, రాజస్థాన్, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికీ పాత జట్ల రిటెన్షన్, కొత్త టీంలు, ఆటగాళ్ల ఎంపికతో పాటు వేలం కోసం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిపోయింది. దీంతో మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్టును బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 590 మంది క్రికెటర్లు మెగా వేలంలో పాల్గొననున్నారు. ఇందులో 228 మంది జాతీయ జట్లకు ఎంపికవగా 355 మంది జాతీయ టీంకు ఎంపిక కానివారు. 7 అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లున్నారు. ఇప్పటికే ఉన్న 8 జట్లతో పాటు కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు వచ్చిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ వేలంలో లేకపోవడం గమనార్హం. డిప్లసిస్, డేవిడ్ వార్నర్, ప్యాట్ కమిన్స్, కగిసు రబాడా, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, జానీ బెయిట్స్టో, జాన్సన్ హోల్డర్, డ్వేన్ బ్రావో, షగీబ్ అల్సన్, వహీందు హస్రంగ, దీపక్ చాహర్, శార్దుల్ ఠాగూర్, శ్రేయస్ అయ్యర్, కృణాల్ పాండ్య తదితరుల కోసం తీవ్ర పోటీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వీరిని ఏ జట్టు గెలుచుకోనుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి వీరికి ఎంతమేర రేటు పలకనుందన్నదే క్రీడాభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొని వారిలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడు ఇమ్రాన్ తాహిర్, తక్కువ వయసు కలిగిన ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ అన్క్యాప్డ్ ప్లేయర్ నూర్ అహ్మద్. ఈ జాబితాలో సచిన్ కుమారుడు, అర్జున్ టెండూల్కర్, బెంగాల్ మంత్రి క్రికెటర్ మనోజ్ తివారి, వెటరన్ బౌలర్ శ్రీశాంత్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం జట్లు రిటెన్షన్ ఎంపిక చేసుకున్న ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, ఢిల్లీ క్యాపిటల్స్లో రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నాట్స్, కోల్కతా నైట్ రైడర్స్లో ఆండ్రూ రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నారాయణ్, ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పోలార్డ్, పంజాబ్ కింగ్స్లో మయాంక్ అగర్వాల్, హర్షదీప్ సింగా, రాజస్థాన్ రాయల్స్లో సంజు సామ్సన్, జోస్ బట్లర్, ఎస్ఎస్పి జైస్వాల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విరాట్ కోహ్లీ, గ్లెయిన్ మాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్లో కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, అహ్మదాబాద్ జట్టులో హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, లక్నో జట్టులో కేఎల్ రాహుల్, మార్కస్ టోవినిస్, రవి బిష్నోయ్లు ఉన్నారు. ఈ దఫా ఐపీఎల్ 2022 మెగా వేలంలో ప్రస్తుతం ప్రపంచకప్ ఆడుతున్న భారత అండర్-19 జట్టు కురాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యువ భారత జట్టు కెప్టెన్ యశ్దుల్తో పాటు మరో 7 భారత ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఓపెనర్ హార్నూర్ సింగ్, ఆల్రౌండర్లో కుశాల్ తాంబే, అన్వీసర్ గౌతమ్, రాజంగద్ భవ, రాజ్వర్ధన్ హంగార్కర్, బౌలర్లో మిక్కీ ఓస్వల్, వాసుబత్స్ మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయ్యారు. వీరిలో రాజ్వర్ధన్ హంగీర్కర్ బేస్ ప్రైజ్ 30 లక్షలు కాగా మిగిలిన అందరూ 20 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీ పడనున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా అందులో 590 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్ నుంచి 5, ఇంగ్లాండ్ నుంచి 24, ఐర్లాండ్ నుండి 5, న్యూజిలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే నుంచి 1, నమీబియా నుంచి 3, నేపాల్ నుంచి 1, స్కాట్లాండ్ నుంచి 2, అమెరికా నుంచి 1 వేలంలో పాల్గొననున్నారు. ఐపీఎల్ 2022 వేలంలో ఈసారి చాలామంది స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. 2 కోట్ల కనీస ధరతో ఏకంగా 48 మంది ఆటగాళ్లు వేలానికి వస్తుండగా 1 కోటితో 34 మంది రేసులో ఉన్నారు. ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసి ఐపీఎల్ పాలక మండలికి పంపింది. వివిధ దేశాల నుంచి రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్లతో పాటు పలు ఫ్రాంచైజీలు కూడా మరో 44 మంది ఆటగాళ్ల పేర్లను ప్రతిపాదించాయి. అయితే వేలం సమయానికి ఇందులో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 590 మంది ఆటగాళ్లలో యువ భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న యశ్దుల్, ఆల్రౌండర్ రాజవర్ధన్ హంగీర్కర్,
ఓపెనర్ రఘువంశీ, హానర్ సింగ్లతో పాటు జూనియర్ ఏబీ డివిలియర్స్గా పేరున దక్షిణాఫ్రికా యువ సంచలనం బ్రేవిస్ కూడా జాబితాలో ఉన్నాడు. యువ సంచలనాలు ఏ జట్టులోకి అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మార్కీ ప్లేయర్స్ లిస్టును కూడా ఐపీఎల్ ప్రకటించింది. బిగ్ నేమ్స్ ఎట్ మెగా ఆక్షన్ పేరిట వేలంలో పాల్గొనబోయే స్టార్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఆర్ అశ్విన్, ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమి, అజింక్య రహానే, సురేష్ రైనా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాగూర్, దీపక్ చాహర్ వంటి టీమిండియా స్టార్లు ఏ ఫ్రాంచైజీకి ఆడనున్నారో తేలనుంది. అయితే ఐపీఎల్ మెగావేలం రూల్స్ ప్రకారం 2012 తర్వాత 8 జట్లు గరిష్టంగా ప్లేయర్లను వేలానికి విడిచిపెట్టేశాయి. వేలానికి విడిచిపెట్టినప్పటికీ మళ్లీ తమ ఫ్రాంచైజీకి సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. వేలంలో ఎంత ధరైనా వెచ్చించి ఫ్రాంచైజీలు ఈ 5 తమ ఖాతాలోకి వేసుకోవాలని చూస్తున్నాయి. 3 ముంబై ఇండియన్స్తో ట్రావెల్ అవుతున్న కిషన్ 1133 పరుగులు చేశాడు. పలు పొజిషన్లలో బ్యాటింగ్కు దిగి జట్టును ఆదుకోగలిగాడు. కెప్టెన్ కోరుకునే ఆల్రౌండర్ శార్దుల్ ఏ సిచ్యువేషన్లోనైనా బౌలింగ్కు పంపిస్తాడు ఎంఎస్ ధోని. 2021 ఒక్క ఎడిషన్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. స్టాండర్డ్ ఓపెనర్ పేరు తెచ్చుకున్న దేవదత్ పడిక్కల్ ఆడిన 2 సీజన్లోనే గుర్తింపు సంపాదించాడు. అసలు జట్టు వేలానికి విడిచిపెట్టడమే షాకింగ్ అనిపించినా వేలంలో కొనుగోలు చేయడం ఖచ్చితమని తెలుస్తోంది. ఆరెంజ్ ఆర్మీకి ప్రధాన బలాల్లో ఒకటి హోల్డర్ రషీద్ ఖాన్ తర్వాత 2 అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచాడు. 8 మ్యాచ్లలో 16 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ క్రికెట్లో సత్తా చాటుతున్న కుర్రాళ్లలో శుభ్మన్ గిల్ ఒకరు. టాప్ ఆర్డర్లో పిల్లర్ లాంటి ప్లేయర్ గిల్ మరోసారి వేలంలో అతన్ని సొంతం చేసుకుని కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అత్యంత ఖరీదైన ఆట ఐపీఎల్. ఇందులో అత్యంత ఆసక్తికరమైనది వేలంపాటి. ఇందులో ఏ జట్టు ఏ క్రీడాకారుణ్ణి సొంతం చేసుకుంటుంది అన్నదే సర్వత్రా హాట్ టాపిక్గా మారింది.